అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో విశాల్ ఓవర్సీస్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ బండి సంజయ్ ఇకపై కానున్నారా కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న బండికి నిరాశ మిగిలిందా బీజేపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను గమనిస్తే బండి సంజయ్కి బీజేపీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చినట్లే అనిపిస్తోంది తాజాగా బండిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో కేంద్ర మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే అని అధిష్టానం చెప్పకనే చెప్పేసింది ఇంతకీ బండి సంజయ్కి ప్రమోషన్ వచ్చిందా లేక పనిష్మెంట్ పడిందా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు బండికి పార్టీ జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు పార్టీలో కొనసాగుతున్న ప్రతిష్టంభన వేళ ప్రధాని పర్యటన పూర్తయిన వెంటనే ఈ నిర్ణయం వెలువడింది దీంతో కేంద్ర మంత్రిగా బండికి ఛాన్స్ లేనట్లేని టాక్ వినిపిస్తోంది మరి తెలంగాణ నుంచి ఇప్పుడు కొత్తగా కాబోయే కేంద్ర మంత్రి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది ఎన్నికల వరకు బండి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు కానీ అనూహ్యంగా బండిని మార్చేశారు బండి పైన పార్టీలోని ఆయన వ్యతిరేకులు చేసిన ఫిర్యాదుల ఫలితమే ఈ మార్పు అనే చర్చ సాగుతోంది దూకుడుగా ఉండే బండిని కాదని సౌమ్యుడిగా ఉండే కిషన్ రెడ్డికి ఎన్నికల వేళ పార్టీ పగ్గాలు అప్పజెప్పడం సరికాదనే విశ్లేషణలు ఉన్నాయి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేడర్ కు కూడా అంతు చిక్కడం లేదు పార్టీలో క్రియాశీలకంగా మారిన బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది ప్రాధాన్యత కొనసాగిస్తారని నేతలు చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు బండిని బీజేపీ జాతీయ కార్యవర్గంలో నియమిస్తూ తాజాగా నిర్ణయం వెలువడింది వరంగల్ సభలో బండి సంజయ్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు బండి ప్రసంగానికి వచ్చిన స్పందనని పరిశీలించారు భుజం తట్టి బండిని అభినందించారు ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ తెలంగాణ అధ్యక్షులుగా పనిచేసిన సోము వీర్రాజు బండిని జాతీయ కార్యవర్గంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బండికి పార్టీ పదవి ఇవ్వడంతో ఇక కేంద్ర కేబినెట్ లో అవకాశం లేనట్లే ఇప్పుడు కిషన్ రెడ్డి మంత్రి పదవి నుంచి తప్పుకొని పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించాలి ఈ సమయంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుందనే చర్చ మొదలైంది ఎంపీలుగా ఉన్న వారిలో రాజ్యసభ నుంచి లక్ష్మణ్ లోక్సభ సభ్యులుగా ఉన్న సోయం బాపురావు ధర్మపురి అరవింద్ రేస్ లో ఉన్నారు అయితే సీనియర్ నేత ఓబీసీ విభాగం పర్యవేక్షిస్తున్న లక్ష్మణ్ కు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు లక్ష్మణ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగాను ఉన్నారు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుంటే మినహా బండికి కేబినెట్ మంత్రి పదవి లేనట్లే దీంతో ఇప్పుడిక తెలంగాణ నుంచి మంత్రి పదవి ఎవరికి అనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది